హలో అందరికీ, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి సబ్. ఈరోజు నేను మీకు ఏం చూపిస్తున్నానో నిన్నే ఒక వీడియో పెట్టానండి. సో మీరేమైనా గెస్ట్ చేశారా? ఓకే, మీరు గెస్ట్ చేసింది ఇదే అయితే సూపర్. మీరు ఇది దోక్లా. ఎంత టేస్టీగా ఉందో తెలుసా అండి? ఇది ఒక ట్రెడిషనల్ వంటకము. సో మామూలుగా అయితే దీన్ని శనగపిండితో చేస్తారు. నేనైతే దీన్ని ఈ రవ్వతో ట్రై చేశాను. అసలు ఎంత బాగుందంటే మా పిల్లలు దీన్ని సూపర్బ్గా ఎంజాయ్ చేశారు. అఫ్ కోర్స్ నేను కూడా ఎంజాయ్ చేశాను అనుకోండి. సో దాన్ని ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఈజీగా ఈవినింగ్ స్నాక్ లాగా మీరు చేసుకోవాలనుకుంటే దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ వన్. దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు రవ్వని తీసుకున్నాను. ఆ రవ్వలో మెత్తగా గ్రైండ్ చేసినటువంటి పచ్చిమిర్చి పేస్ట్ ఒక స్పూన్ వేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత సరిపడే అంత సాల్ట్ వేయండి. ఇది వేశాక దీన్ని మనం 1 కప్ తీసుకున్నాం కదా, 1.5 కప్ మజ్జిగతోటి దీన్ని కలపాలండి. బటర్ మిల్క్తో దీన్ని కలపండి. ఈ పిండిని ఒక 10 నిమిషాలు అలా ఉండనివ్వండి. 10 నిమిషాల తర్వాత ఈను పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వేయండి. వేసి మళ్ళీ ఒకసారి కలపండి. తర్వాత కాగబెట్టిన నూనెని 1 టేబుల్ స్పూన్ వేయండి. వేసి మళ్ళీ ఒకసారి కలపండి. ఇలా కలిపిన ఈ పిండిని గ్లాస్ బౌల్లోకి తీసుకున్నాను. మీ ఇష్టం స్టీల్ దానిలోనికైనా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. గ్లాస్ బౌల్లోకి తీసుకొని దానిపైన చిల్లీ ఫ్లేక్స్ని వేయండి. ఒక గిన్నెలో స్టాండ్ వేసి స్టాండ్ మునిగేంతవరకు వాటర్ వేసి ఈ పిండిని దాంట్లో పిండి ఉన్నటువంటి బౌల్ ఉంది కదండి, గ్లాస్ బౌల్, దాన్ని పెట్టేసేయండి. పెట్టి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దాన్ని ఉడకనివ్వండి. అది ఉడుకుతూ ఉన్నప్పుడు పోపు తయారు చేసుకుందాం. పోపు కోసం ఒక గిన్నె పెట్టండి. పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. తర్వాత దాంట్లో ఆవాలు వేయండి. ఆవాలు చిటపటలాడాక కరివేపాకు వేయండి. కరివేపాకు తర్వాత ఇంగువాని 1/2 టేబుల్ స్పూన్ వేయండి. అంతే, పోపు రెడీ అయిపోయింది. సో పోపును అలా పక్కనుంచండి. 15 నిమిషాల తర్వాత 15-20 నిమిషాల తర్వాత ఢోక్లా రెడీ అయిపోయింది. సో దాన్ని వేరే సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. మనం ప్రిపేర్ చేసినటువంటి పోపు ఉంది కదా, దాన్ని దీనిపైన వేసేసి మీకు పీసెస్ లాగా కట్ చేసుకోండి. సో మేము 4 మెంబర్స్ ఉంటాము, 4 పీసెస్ కట్ చేశాను నేను. ఎంత బాగుందో, ఎంత యమ్మీగా ఉందో అంటే చూడండి. ఇప్పుడే నేను మీకు చూపిస్తాను. మా పిల్లలైతే దీన్ని సాస్తో మరీ ఎంజాయ్ చేశారు. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రావణి సబ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ మీకు వెంట వెంటనే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో యూస్ఫుల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.